వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్. నేను జయ. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. కాకినాడ జేఎన్టీయూలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. దేశంలో మొదటి 10 లోపు ర్యాంకింగ్ లో మన 5 యూనివర్సిటీలు నిలిచాయని వెల్లడి. దేశవ్యాప్త నిరసనలో భాగంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కరోనా కారణంగా పరిశ్రమల మూతపడి ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే ప్రజలపై భారాలు మోపుతున్నారని ఎద్దేవా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం చెక్ పోస్ట్ వద్ద పుచ్చకాయల చాటున ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. ఎర్లీ మార్నింగ్ ఒక 12 గంటల ప్రాంతంలో మన బద్వేలేపు నుంచి ఒక వెహికల్ ఒకటి వచ్చిందండి. దాన్ని ఆపబోతుంటే మా ఆపకుండా ముందుకు వెళ్ళిపోయి ఆపారు. దాని నుండి మనుషులు పారిపోయారు. మా వాళ్ళకి డౌట్ వచ్చి ఆ వెహికల్ వెనకాల చెక్ చేస్తే పుచ్చకాయల లోడ్ కింద ఆర్ఎస్ లాక్స్ కనుగొన్నారండి. మళ్ళీ వెహికల్లో తనిఖీ చేస్తే ఆ వెహికల్ వచ్చి కలసపాడు గ్రామానికి సంబంధించిన దాకా మాకు తెలిసిందండి. ఆ లాక్స్ మళ్ళీ కౌంట్ చేస్తే 30 లాక్స్ వచ్చింది. అది నియర్లీ 2.5 లాక్స్ వరకు ఉంది దాని వాల్యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. నా పేరు శ్రీనివాసరావు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి. ఈరోజు జూన్5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎకో రిస్టోరేషన్ అనే మెయిన్ ఐడియా రీఇమాజిన్ రీక్రియేట్ అండ్ రిస్టోర్ అనే నినాదంతోటి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా గాదంకి చెక్ పోస్ట్ పరిధిలో సర్పంచ్ కానీ వారితో కొన్ని మొక్కలు నాటించడం జరిగింది. అలాగే ఊళ్ళో కొన్ని మొక్కలు పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ వీలుగా పాల్గొని మొక్కలను పరిచయంగా పెంచి పర్యావరణాన్ని అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. మాజీ ఎంపీడీసీ ఏరుగురుమూర్తి, ఈరోజు పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముందుగానే చెక్ పోస్ట్ దగ్గర చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. ఇక్కడ డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు, ఇక అటవీ సిబ్బంది అంతా కూడా హాజరై ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా మొక్కల గురించి మనం ఎందుకు ఇంత తాపత్రయపడుతూ ఉన్నామంటే మొక్కలకు మానవునికి అవినాభావ సంబంధం ఉంది. మనము ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ చెట్టు పీల్చుకుంటుంది, చెట్టు వదిలే ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం. సహజ సిద్ధమైన మంచి ఆక్సిజన్ కావాలంటే పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలను పెంచాలని బీజేపీ గాజువాక నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మన గంగవరంలో ఉన్నటువంటి ఈ సచివాలయం ప్రాంగణంలో ఈ గ్రౌండ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు మరొకసారి పేర్లప్పారావు గారికి, కల్చర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం చూస్తున్నాం ముఖ్యంగా మన గాజువాక ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా, చుట్టుపక్కల ఎన్నో కర్మాగారాలు ఉన్నాయి, కానీ వాళ్ళు సరైన మొక్కలు నాటే కార్యక్రమం చేయకపోవడం వల్ల మనం తీవ్రంగా ఈ కాలుష్యం భారం పడి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు.
మనం ఎన్నిసార్లు ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కంపెనీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కోవిడ్ నెగటివ్ అనంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటే బ్లాక్ ఫంగస్ వ్యాధిని గుర్తించవచ్చునని ప్రముఖ కంటి వైద్యులు కిరణ్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ అవినాష్ తెలిపారు. నమస్కారం. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ తోటి అనేక మంది భయభ్రాంతులు గురవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. దానిపై మన డాక్టర్ కిరణకట్ ఆసుపత్రి ప్రత్యేక వైద్యులు మనకి ప్రజలకు అప్రమత్తంగా ఉండవలసింది. ఆయన యొక్క సూచనల సలహాలు ఇప్పుడు మనం ఉంటున్నాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అవినాష్ మహేంద్రకర్. నేను శ్రీకరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్టాలజీ మెడికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను ఒక ఆక్యులోప్లాస్టిక్ స్పెషలిస్ట్ అండి, అలాగే పీడియాట్రిక్ ఆక్టాలజిస్ట్ కూడాను. అంటే చిన్నపిల్లల కంటికి సంబంధించిన జబ్బుల్లో స్పెషలిస్ట్ ని, అలాగే కంటి చుట్టూ వచ్చే వ్యాధులకి అంటే కంటి రెప్పలకు కానీ కంటి వెనకాలకు కానీ లేకపోతే కంటి నుంచి నీళ్లు తీసుకువెళ్లే మార్గం అంటే నేసోలాక్రిమల్ డక్ట్ దీనికి వచ్చే జబ్బులకు కానీ నేను స్పెషలిస్ట్ ని. అయితే ఈ మధ్య ఈ కోవిడ్ నేపథ్యంలో మనకి మైకోసిస్ బ్లాక్ ఫంగస్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. దీని ఎక్కువ కేసులు వస్తున్నాయి, దీని గురించి మీకు చెప్తామని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నాను. ఈ మ్యూకార్ అనేది ఒక ఫంగస్ అండి. మామూలుగా ఇది గాలిలో ఉంటుంది, కానీ ఒక నార్మల్ పర్సన్ ని ఇది జబ్బుకి గురి చేయలేదన్నమాట. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ లో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అనేది దీన్ని సులభంగా చంపేయగలదు. అందువల్ల దీనివల్ల మామూలుగా జబ్బులు ఎక్కువ వచ్చేవి కాదు. ఎప్పుడో ఒకసారి మేము చూసేవాళ్ళం ఇంతకుముందు, స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో ఎవరైతే ఐసీయూల్లో వాటిలో అడ్మిట్ అయి ఉన్నారో, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఉన్న వాళ్ళు ఉంటారో, లేకపోతే కీటో అసిటోసిస్ అండ్ కాంప్లికేషన్ వచ్చిన వాళ్ళలో ఇది మెయిన్లీ మేము చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో ఏమైందంటే, కోవిడ్ లో ఉన్న పేషెంట్స్ కానీ కోవిడ్ నుంచి రికవర్ అయ్యి ఒక నెల నెలన్నర టైం లోపల కానీ ఇది ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఎవరిలో చూస్తున్నామంటే, ఈ కోవిడ్ నుంచి రికవర్ అవుతూ ఉండి ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి బాగా బలహీన పడిపోయిందో, అంటే షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, పర్టికులర్గా అది కంట్రోల్లో లేని వాళ్ళు అనమాట. అది కాక కీటో అసిటోసిస్లోకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఈ టోసిలిజుమాబ్ అనే మందుని మోతాదుకు మించి వాడిన వాళ్ళు, లేకపోతే ఈ స్టీరాయిడ్స్ కూడాను మోతాదుకు మించి వాళ్ళ సొంత పర్యవేక్షణలో వాడుకున్న వాళ్ళు అనమాట. అంటే ఎవరైతే డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా సొంతంగా స్టీరాయిడ్స్ అది తీసుకుంటున్నారో వాళ్ళలో కూడా ఈ జబ్బు చాలా ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఈ జబ్బు ఎలా అంటే, ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ఎంటర్ అవుతుంది. నాలుగు స్టేజెస్లో ఇది ఇవాల్వ్ అవుతుందండి. మొదటి స్టేజ్లో ఏంటంటే ముక్కుకు మాత్రమే పరిమితమై ఉంటుంది. రెండో స్టేజ్లో ముక్కు నుంచి పారానిసల్ సైనసిస్ అంటాం, సైనసిస్లోకి వెళ్తుంది. మూడో స్టేజ్లో ఏమవుతుందంటే ఈ సైనసిస్ నుంచి కంటి వెనకాల భాగంలోకి వెళ్తుంది. అయితే ఈ కంటి వెనకాల భాగంలోకి వెళ్ళినప్పుడు ఇది కంటి చూపుని దెబ్బతీయడం అట్లా చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇది మెదడులోకి వ్యాపిస్తుంది. అందుకే దీన్ని రైనో ఆర్బిటల్ సెరిబ్రల్ మైకోసిస్ అంటారనమాట. అంటే ముక్కు ఆర్బిట్ అంటే కంటి వెనకాల భాగం, సెరిబ్రల్ అంటే మెదడుకు సంబంధించింది. సో ఇందులో ఏంటంటే, మనం త్వరగా దీన్ని గుర్తుపట్టి త్వరగా ట్రీట్మెంట్ ఇస్తే ఇందు నుంచి మీరు కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ లేట్ చేస్తున్న కొద్దీ ఇందులో నుంచి కోలుకునే అవకాశం తక్కువ, ప్రాణాపాయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు నెగ్లెక్ట్ చేయకూడని విషయాలు ఏంటంటే, ఒకవేళ మీరు కోవిడ్ బారిన పడి ఉండి లేకపోతే కోవిడ్ నుంచి ఇప్పుడే మీరు కోలుకొని ఉండి మీకు ముక్కుకు సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉంటాయి, అంటే ముక్కు మరీ ఎక్కువగా కారిపోవడం, ముక్కులోంచి రక్తం రావడం, లేకపోతే నల్లటి ద్రవం లాంటిది ఏమన్నా ముక్కులోంచి కావడం, ముక్కులోంచి చెడువాసన రావడం, ఇది ముక్కు సంబంధించినవి అనమాట. సైనసిస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటంటే, మీకు నొప్పిలాగా వస్తుందన్నమాట. ఫేషియల్ పెయిన్ కానీ లేకపోతే హెడేక్ కానీ మరీ సివియర్గా వస్తూ ఉంటే ఇది సైన్సైటిస్కి వెళ్ళినట్లు దాఖలాలన్నమాట. అదే కంటి వెనకాలకు వెళితే ఏమవుతుందంటే, కనుగుడ్డు మామూలు కంటే కొంచెం బయటకు వచ్చినట్లు కనబడుతుంది, కనుగుడ్డు తిరగడం అనేది తగ్గిపోతుంది, చూపు కూడా నెమ్మదిగా తగ్గే అవకాశాలు ఉంటాయి.
అదే నాలుగో స్టేజ్ లో ఇది మెదడు దగ్గరికి వెళ్ళింది అని అంటే దీంట్లో వాళ్ళకి పేషెంట్స్ కి ఫిట్స్ రావడం కానీ లేకపోతే వాళ్ళు ఆల్టర్డ్ సెన్సోరియం అంటారు అంటే మామూలు స్ప్రోలో లేకుండా వాళ్ళు కొంచెం మగతగా ఉండడం అది ప్రారంభిస్తారు అన్నమాట ఈ స్టేజ్ కి వెళ్ళిందంటే చాలా ప్రాణాపాయం దీనికి మీరు కూడా ఏంటంటే మీకు ఇనీషియల్ గా కొత్తగా సింప్టమ్స్ రాగానే వెంటనే మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపించి దీనికి కన్ఫర్మేషన్ తీసుకోవాలి కన్ఫర్మేషన్ ఎలా అంటే ఫస్ట్ స్టెప్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేయాల్సి వస్తుంది తర్వాత స్టెప్ వచ్చి బయాప్సీ చేయడం అంటే ఇంట్లోకి వెళ్ళి ఏ భాగం అయితే వాళ్ళకి డౌట్ఫుల్ గా అనిపిస్తుందో అది మామూలు కొంచెం నల్లగా కనబడుతుంది ఏ భాగంలో అయితే మ్యూకోమైకోసిస్ వస్తుందో నల్లగా కనబడుతుంది అది ఎందుకంటే ఇది రక్తనాళాలని దెబ్బతీస్తుంది అనమాట సో ఇది ఏ భాగాలను అయితే ఎఫెక్ట్ చేస్తుందో అక్కడ రక్త సరఫరా తగ్గిపోయి ఆ భాగాలు నల్లగా మారిపోతూ ఉంటాయన్నమాట సో ఈ నల్లగా మారిన భాగంలో నుంచి వాళ్ళు ఒక ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు సో ఈ పరీక్షలో కనుక ఇది మ్యూకోమైకోసిస్ తేలిందంటే ఇక్కడ వ్యాధి కన్ఫర్మ్ అయినట్లే ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత దీన్ని మనం ఇంట్లో ట్రీట్మెంట్ చేయడం మంచిది కాదు దీన్ని హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇది ఆంఫోటెరిసిన్ బి ఇందులో కూడాను లైపోజోమల్ ఆంఫోటెరిసిన్ బి అని ఒక వెరైటీ ఉంటుంది ఆంఫోటెరిసిన్ బి ఇదే ఇవ్వాల్సి వస్తుంది ఇది ఇంట్రావీనస్ అంటే నరాల్లో ఇస్తారన్నమాట తర్వాత ఓరల్ మెడిసిన్స్ కూడా కొన్ని ఉన్నాయి లైక్ పోసోకోనజోల్ ఇది కూడా నీ ఇవ్వచ్చు కానీ ఇది ఆంఫోటెరిసిన్ అన్నిటికంటే ముఖ్యమైన మందు అది ఇస్తుండగా పోసోకోనజోల్ ఇవ్వచ్చు అదిగాక ఈ మందులు మనం మామూలు యాంటీబయాటిక్స్ లాగా ఒక మూడు నాలుగు రోజులు నాలుగైదు రోజులు వాడేసి ఆపేస్తే అవ్వదు ఇది కొన్ని వారాల కొద్ది ఇవ్వాల్సి వస్తుంది కానీ ఇంకొకసారి ఒక నెల రెండు నెలలు కూడా ఇవ్వాల్సి వస్తుంది అలాగే సర్జరీ అవకాశం కూడా అవసరం కూడా ఉంటుంది కొంతమందిలో అంటే ఈ నేను చెప్పాను కదా కొంతమందిలో రక్త సరఫరా తగ్గిపోయి ఆ భాగాలు చెడిపోతాయని ఈ భాగాలను ఏంటంటే మనం ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది దీన్ని డీబ్రైడ్మెంట్ అంటారనమాట ఒకవేళ మరీ కంటి వెనకాల ఉన్న భాగాలన్నీ కూడా రక్త సరఫరా కోల్పోతే చూపు కూడా పోయినప్పుడు ఎక్సంట్రేషన్ అంటామన్నమాట అంటే కన్ను కంటి చుట్టూ ఉన్న డెడ్ టిష్యూస్ ఆ కణజాలని తీసేయాల్సి వస్తుంది సో ఈ రకంగా ఈ జబ్బు చాలా ప్రమాదకరమైనది నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఒకవేళ కోవిడ్ నుంచి ఇప్పుడే రికవర్ అయ్యి ఉండి లేకపోతే కోవిడ్ బారిన ఇప్పుడే పడి ఉండి మీకు ముక్కు సంబంధించిన సింప్టమ్స్ మరీ ఎక్కువగా ఉంటే లేకపోతే మీరు ఈ మధ్య స్టీరాయిడ్స్ చాలా ఎక్కువగా తీసుకొని ఉంటే టోసిలిజుమాబ్ ఎక్కువగా తీసుకొని ఉంటే ఈ సింప్టమ్స్ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఈఎన్టీ సర్జన్కి చూపించండి నమస్కారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో ఉన్న శ్రీ వరదరాజుల స్వామి దేవాలయంలోకి 700 సంవత్సరాల తర్వాత దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. నేను ఆత్మ డివిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ మెంబర్ నా పేరు యార్కొంట పెంచలయ్య ఆత్మకు నియోజకవర్గంలో వాసిలి గ్రామంలో ఒక వింత లాంటి విషయం చోటు చేసుకుంది ఏమిటంటే 700
సంవత్సరాల నుండి అక్కడ దేవాలయానికి ప్రవేశం లేని పరిస్థితుల్లో అక్కడ యొక్క దళితులు హ్యూమన్ రైట్స్ కి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని ఆ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి ఆ సమస్యని పరిష్కరిస్తే గాని ఆ దేవాలయానికి దళితులు ప్రవేశం లేదంటే ఈ వ్యవస్థ ఎంత దీన స్థితిలో ఉందో దళితుల పరిస్థితి ఎంత దయనీయ స్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా అలాగే మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైనైంది మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఈ యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా కులమత భేదాలు లేకుండా జాతి వివక్ష లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలని చెప్పేసి ఆయన రాజ్యాంగాన్ని కల్పిస్తే ఈ రోజు అగ్రవర్ణాల వాళ్ళు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దళితులకి స్వేచ్ఛగా తిరిగే అవకాశం స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం దేవాలయాల్లో ప్రవేశించే అవకాశం లేకుండా ఎదుర్కొంటున్నారంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఇప్పటికైనా కానీ ఈ సమాజంలో మార్పు రావాలని ప్రజలందరూ కూడా కుల వివక్ష జాతి వివక్ష అనేది లేకుండా అందరూ బాబాసాహెబ్ కలలో సాకారం చేస్తారని అనే ఆశయాలు కొనసాగిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ అక్కంపల్లి గ్రామ పంచాయతీ కళ్యాణ్ దుర్గం నుంచి ఎన్ఆర్ కాలనీలోకి వెళ్లే బీటీ రోడ్ను శాసనసభ్యులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎంపీ గోరంట్ల మాధవ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. సార్ వెళ్ళడు సార్
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని దేశవ్యాప్త నిరసనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం తహసీల్దార్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ముడి చమురు బ్యారెల్ ధర తగ్గుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా పరిశ్రమలు మూతపడి ఉపాధి లేక ప్రజలు పనులు లేక అల్లాడుతుంటే ఇటువంటి సమయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోగా ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు. పెట్రోల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సకిలే సూర్యనారాయణ, జి దుర్గా ప్రసాద్, పాము బాలయ్య, రాయుడు సత్యనారాయణ, కొప్పిశెట్టి సత్యబాబు, జాను బాబ్జీ, చిన్నారావు, ప్రకాష్ రావు, కె ప్రసాద్, అదిబాబు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, కరోనా రెండవ ఉధృతి చాలా ఘోరంగా కొనసాగుతూ ఉంది. అటు పాజిటివిటీ రేటు కానీ ఇటు మరణాల రేటు కానీ తూర్పుగోదావరి జిల్లా 1-2 స్థానాల్లో ఉంది. ఈ కరోనా ఆందోళనతోటి ప్రజలకు యజమానులు కానీ లేకపోతే పనిచేస్తున్న కూలీలు కానీ భయపడి ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవించవలసిన దుస్థితి ఏర్పడిన ఈ తరుణంలో కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రజారోగ్యాన్ని, విద్యని సర్వనాశనం చేస్తూ మరి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం వల్ల అరకొరగా ఉన్నటువంటి ప్రజల ఉన్నటువంటి సదుపాయాలు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్నంటే పరిస్థితికి నేడు చేరుకుంది. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరిని మనం గమనించాలి. ఎందుచేతనంటే పెట్రోలు డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరిగితే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ ప్రజా రవాణాలో ముఖ్యమైన సాధనం ఇప్పుడు ఆయిల్. ఈ ఆయిల్ లేకుండా ఏది రవాణా కాని పరిస్థితి. అటు రైళ్ళ దగ్గర నుంచి, విమానాల దగ్గర నుంచి సామాన్యుడు ఉపయోగించే మోటార్ సైకిల్ వరకు లేదా ఆటో వరకు కూడా ఆయిల్ ఉపయోగించి మాత్రమే నడక నడుతూ అలాంటి వాహనాలను ఉపయోగించడం వల్ల ఈ నిత్యావసర వస్తువులు వాటి మీద రవాణా చేయడం వల్ల ఆ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు కొనలేని పరిస్థితికి చేరుకుంది. ధరలను అదుపు చేయాలని ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఈ మొండి మోడీ రాజీనామా చేయాలి. అటు కరోనా అరికట్టలేనటువంటి మొండి మోడీ రాజీనామా చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనటువంటి అప్పటికీ కూడా ప్రజా పోరాటాల ద్వారా ఇలాంటి మొండి ప్రభుత్వాన్ని మెడలు వంచి సాగనంపడానికి మేము ఎల్లడలా మరి కొత్త నిశ్చయంతో ఉన్నాం. ఈ సందర్భంగా మనవి చేస్తాను, ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలపై భారాలు మోపే మరి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంటికి సాగనంపడానికి ప్రజలకు ఎంతో కాలం పడదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ఆల్ ఇస్ వెల్ సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ చేతుల మీదుగా శనివారం సిబ్బందికి మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 150 మాస్కులను అందజేసిన ఆల్ ఇస్ వెల్ సంస్థ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ ఎస్ఐ జగన్మోహన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆలేజ్ పౌరులకు కిషోర్ కుమార్ గారు మా పోలీస్ సిబ్బంది మీద గౌరవంతో సామాజిక సేవలో భాగంగా పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ఉపాధి గడపరోజు పిఠాపురం టౌన్ పిఠాపురం రోడ్ అలా సర్కిల్ ఆఫీసులు చేస్తున్నటువంటి మొత్తం సిబ్బంది అందరికీ కూడా నిర్వహిస్తున్నటువంటి 2 మాస్కులు ప్రతి సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఈ అలాగే ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి మాస్క్ ధరించి కరోనా కంట్రోల్ చేయడానికి మాస్క్ ధరించి ఈ భర్త చేయాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక వద్ద ఇంజరం కెనాల్ కాలువపై గల కాలిబాట వంతెన కూలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం నుండి తాళ్లరేవు వరకు సుమారు 80 కిలోమీటర్లు గల ఈ కాలువ 3 నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అవసరాలు తీరుస్తుంది. అటువంటి ఈ కాలువను సంవత్సరానికి 2 సార్లు చెత్త తీయాల్సి ఉండగా తూతూమంత్రంగా చెత్తను తొలగించి సరిపెట్టుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో టెండర్లు దక్కించుకున్న వారు అవినీతికి పాల్పడుతూ పనులు సక్రమంగా చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి పూడిక తీత పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన అధికారులు ప్రజాప్రతినిధులు. కాకినాడ జేఎన్టీయులో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. దేశంలో మొదటి 10 లోపు ర్యాంకింగ్లో మన 5 యూనివర్సిటీలు నిలిచాయని వెల్లడి. దేశవ్యాప్త నిరసనలో భాగంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కరోనా కారణంగా పరిశ్రమలు మూతపడి ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే ప్రజలపై భారాలు మోపుతున్నారని ఎద్దేవా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.